పొలం దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత పొలంలో ఉన్నటువంటి అతని యొక్క సరిహద్దులన్నీ కూడా ఖచ్చితంగా చెబుతూ, ఇది నా సరిహద్దులు, ఇక్కడి నుండి ఇక్కడికి ఇన్ని ఫీట్స్ ఉన్నాయనేసి ఖచ్చితంగా చెప్తున్నాడు. చదువుకోలేకపోయినా సరే, ఏమండి మీరు చదువుకోలేదు కదా, చదువుకోలేనప్పుడు ఈ ఫీట్స్ అన్ని కూడా జాగ్రత్తగా ఎలా చెప్పగలుగుతున్నారు అంటే డాక్యుమెంట్స్లో ఉన్నాయి అని చెప్తున్నాడు అన్నమాట. ఇవన్నీ కూడా నా పొలానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్లోని ఖచ్చితంగా లెక్కలు ఉన్నాయి కనుక ఒక ఇంచు ఆ పక్కకు కానీ ఒక ఇంచు ఈ పక్కకు కానీ వెళ్ళనీయకుండా నేను సరైన సరిహద్దులు కట్టేసుకున్నాను అన్నాడండి. మరి మీరు చదువుకోలేదు కదా, మరి ఈ లెక్కలు మీకు ఎలా తెలుసు అంటే లాయర్ని తీసుకొచ్చి ఆ లాయర్ చేత మేము చదివించుకుని నా లెక్కలు జ్ఞాపకం ఉంచుకున్నాను అన్నాడు. చూసారా, అంటే అతని యొక్క ఆస్తి డాక్యుమెంట్స్ను జాగ్రత్తగా చదివించుకుని జ్ఞాపకం ఉంచుకున్నాడండి. మరి బైబిల్ అనేది పరలోకపు డాక్యుమెంట్స్ ప్రియమైన దేవుని పిల్లలారా, కాదంటారా? ఇది బైబిల్ అనేది పరలోకపు డాక్యుమెంట్స్. ఇవి పరలోకపు యొక్క డాక్యుమెంట్స్ అయినటువంటి ప్రతీది కూడా, మరి బైబిల్లో ప్రతి ఇంచు టు ఇంచు, ప్రతి పదం టు పదం, ప్రతి వచనంతో వచనం మనకి ఎందుకు జ్ఞాపకం ఉంటలే చెప్పండి. ఒకసారి ఆలోచించండి, అతని ఆస్తి విషయంలోకి వచ్చేసరికి మాత్రం ఇంచు టు ఇంచు తన డాక్యుమెంట్స్ చదివించుకుని మరీ జ్ఞాపకం ఉంచుకున్నటువంటి ఒక చదువు లేని పామరుడికి అతని ఆస్తి గురించి ఖచ్చితంగా లెక్క తెలుసు. కానీ పరలోకపు డాక్యుమెంట్స్ అయినటువంటి బైబుల్ గురించి ఇంచు టు ఇంచు మనకి ఎందుకు జ్ఞాపకం ఉండలేదు అంటే ఇది మన ఆస్తి అని మాత్రం మనం స్వీకరించటం లేదు ప్రియమైన వారి కర్త. కాబట్టి బైబుల్ మనకి ఆస్తి, పరలోకములో ఉన్నటువంటి ఆస్తికి డాక్యుమెంట్స్ దేవుడు ముందే ఇచ్చేశాడు మనకి. తల్లిదండ్రులు ఆస్తులు సంపాదిస్తారు, సంపాదించిన తర్వాత వాళ్ళ తదనంతరం మీకు డాక్యుమెంట్స్ ఇస్తారు. కానీ దేవుడు ముందే మన చేతులు ఏమిటేశాడు, బైబుల్ అనే డాక్యుమెంట్స్ పెట్టేశాడు. ఇందులో అమూల్యమైనటువంటి మాటలు, అద్భుతమైనటువంటి మాటలు మనం చవి చూస్తున్నాం, వింటున్నాం. ప్రియులరా, ఒకనొక రోజును యేసును క్రీస్తును అంగీకరించడానికి ఇష్టపడలేదండి యూదులు. యేసే క్రీస్తు అనడానికి వాళ్ళ మనసు ఒప్పుకోలేదు. ఆ రోజు వాళ్ళ మనసు ఒప్పుకోలేదు. ఆ క్షణాలలో యేసును క్రీస్తుగా అంగీకరిస్తే సమాజ మందిరాలలో నుంచి నిర్దాక్ష్యంగా గెండేసేవారు బయటికి చాలామంది. ఆనాటి సమాజ మందిరపు అధికారులు, ఆనాటి శాస్త్రులు, ఆనాటి పరిచయులు, టోటల్గా చెప్పాలంటే ఫాస్టర్ ఫెలోషిప్లో వీళ్ళు ఏం చేశారు అంటే, యేసును క్రీస్తుగా అంగీకరిస్తే మేము మా సమాజ మందిరాల్లో నుంచి వెళ్ళివేస్తాము అన్నటువంటి పరిస్థితులలో ఒక సమాజ మందిరపు అధికారి చేసినటువంటి సాహసాన్ని ఈరోజు మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. నిజం, ఒక సమాజ మందిరపు అధికారి గురించి ఈరోజు మాట్లాడడానికి ముఖ్య కారణం ఏంటంటే అందులో మరొక సబ్జెక్ట్ కూడా ఉంది ప్రియమైన వాళ్ళరా. మత్తయి సువార్త 9:18 చూద్దాం. మత్తయిగా రాసినటువంటి సువార్త 9:18 తీశారా. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మృక్కి, నా కుమార్తె ఇప్పుడు చనిపోయినది. ఒక అధికారి వచ్చాడు, ఒక అధికారి వచ్చి యేసుకు మృక్కాడు, మృక్కిన తర్వాత చెబుతున్నాడు నా కుమార్తె ఇప్పుడు చనిపోయినది. ఎందుకే అధికారి ఎవరు, ఎందుకే అధికారి ఎవరు? అధికారి అనేసరికి ప్రభుత్వపు అధికారులు ఉంటారు, ప్రైవేటు ఫ్యాక్టరీల్లో అధికారులు కూడా ఉంటారు కదా. ఎందుకే అధికారి ఎవరో మార్కు గారు రాస్తున్నారు చూడండి. మార్కు సువార్త 5:22 చూడండి ఒకసారి. 5:22 మార్కు గారు రాసినటువంటి సువార్త 5:22
22వ వచనం. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులలో అతని పేరు యాయూరు. అతని పేరేం పేరు? యాయూరు. అతను ఎవరు? సమాజ మందిరపు అధికారులలో ఒకడు. అర్థం కావాలి మీకు. సమాజ మందిరపు అధికారులలో ఒకడైనటువంటి యాయూరు వచ్చాడు, యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చి, నా చిన్న కుమార్తె చనిపోయినది, అయినను నీవు వచ్చి చేతులు ఉంచినట్లయితే నా కుమార్తె మళ్ళీ బతుకుతుందని, చనిపోయినటువంటి వారిని సహితం లేపగల శక్తి యేసుక్రీస్తుకు ఉందని విశ్వసించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతడు సమాజ మందిరపు అధికారి. అయితే సమాజ మందిరపు అధికారులు అందరూ కూడా ఏకధాటుగా ఏక మాటతో యేసే క్రీస్తుని అంగీకరిస్తే సమాజ మందిరం నుంచి వెలివేస్తామని అప్పటికే నిర్ణయించి ఉన్నారు ప్రియమైన వారులారా. అందుకనే రాత్రికాల సమయంలో నికోదేము అనేటువంటి ఒక సమాజ మందిరపు అధికారి కూడా రాత్రి సమయంలో వస్తారు. చూడండి యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను గారు రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. 1వ వచనం, యూదుల అధికారి అయిన నికోదేమునకు పరిచయుడు ఒకడు ఉండెను. అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి, పగల రావడానికి ధైర్యం సరిపోలేదు అతనికి. ధైర్యంగా యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి వాడవని ధైర్యంగా ఒప్పుకోవడానికి, నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవడానికి ధైర్యం సరిపోలేదు అతనికి. మీకు విషయం తెలుసా? సత్యాన్ని సత్యంగా ఒప్పుకోవడానికి మీకు ధైర్యం సరిపోదండి. చాలామందికి ఈరోజు సమాజ మందిరాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా, దేవాలయాల్లో ఉన్నటువంటి వారు చాలామందికి కూడా నిజాన్ని నిర్భయంగా ఒప్పుకునేటువంటి ధైర్యం లేదండి కదా. అందరూ పలానా ఆయన మరి వాక్యాన్ని అందరినీ కూడా గద్దిస్తూ ఉంటాడు అనేసి అన్నారనుకోండి, అతని పక్షాన నిలబడి అతను ఏం తప్పు మాట్లాడుతున్నాడని ఎదిరించేటువంటి వ్యక్తులైతే ఈరోజు కనబడరు. భయం, పిరికితనం, ఎక్కడైతే మాకు చర్చిలోకి రానీరేమో, చర్చిలో మా స్థానం పోతుందేమో, ఆలయాల్లో మా స్థానం ఎక్కడైతే పోతుందేమో, వాళ్ళతో ఉన్నటువంటి స్నేహభావాలు ఎక్కడైతే పోతాయేమో, వాళ్ళతో ఉన్న బంధుత్వాలు ఎక్కడైతే పోతాయేమో అన్నటువంటి భయం గుప్పిట్లోనే ఇప్పటికీ కూడా చాలామంది ఉండిపోయారు. నిజం. ఆనాడు కూడా యేసును క్రీస్తుగా అంగీకరించటానికి చాలామందికి భయం. ఆఖరికి ఈయన సాక్షాత్ దేవుడి వద్ద నుండి వచ్చాడని చెప్పటానికి నికోదేము అనేటువంటి ఒక పరిచయుడు ఎప్పుడు వెళ్ళాడు? ఎప్పుడు? రాత్రి సమయంలో వెళ్ళాడు, ఎవరో చూడకుండా. చూసారా? ఎవరు చూడకుండా రాత్రి సమయంలో వెళ్ళి ఏమంటున్నాడు అక్కడ బోధకుడా, నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. నేను ఒక్కడనే కాదు, అందరికీ తెలుసు, పాస్టర్లందరికీ తెలుసు, దైవ సేవకులందరికీ తెలుసు, సత్యమేంటో అందరికీ తెలుసు. నేను ఒక్కనే కాదు, అందరికీ తెలుసు మీది చెప్పుతుంది సత్యమని. మరి కానీ చూసారా, మీరు చెప్తుంది సత్యమని అందరికీ తెలుసు అంటున్నారు. చూసారా, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన మనుషుడు అని నేనెరుగుదును అంటలేదు, మేమెరుగుదుము. మరి ఏ ఎరిగినప్పుడు ధైర్యం ఎందుకు చేసి బయటికి రావట్లేదు మీరు? మేము ఎరుగుదుము అంటున్నాడు అంటే నువ్వే దైవ కుమారుడు అని మాకు తెలుసు అంటున్నారు అంటే ధైర్యం చేసి ఎందుకు ముందుకు రావటం లేదు? ఏమండి, సంఘాలలో ఎలా బంధించేశారో, ఎలాంటి వారు సైతం సంఘాల్లో నుంచి బయటికి రాలేకపోతున్నారో సత్యమని తెలిసినా సరే ఈ వచనం మీకు ధైర్యాన్ని ఇస్తుందండి. యోహాను సువార్త, యోహాను గారు రాసినటువంటి సువార్త 9వ అధ్యాయము
ఇరవై ఒకటో వచనం చూడండి ఒకసారి, 9:21. ప్రియులరా, ఈ వచనం చదివే ముందు చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను మీకు. ఒక అబ్బాయికి పుట్టుకతో గుడ్డివాడండి, ఒక కుమారుడికి పుట్టుకతో గుడ్డివాడు. పుట్టుకతో గుడ్డివాడైనటువంటి అతనికి యేసుక్రీస్తు వారు చూపునిస్తాడు, గుడ్డితనాన్ని పోగొడతాడు, చీకటిని పోగొడతాడు, ఆయన కళ్ళు రప్పించేస్తాడు. గుడితనాన్ని పోగొట్టినప్పుడు తల్లిదండ్రులు ఎగిరి గంతేస్తారండి. నిజంగానే మనమైతే ఏం చేస్తాం, మన పిల్లవాడికి చిన్నపిల్లోడికి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు అనుకోండి, సపోజ్ ఆసుపత్రికి తీసుకెళ్ళిన తర్వాత వాడికి వైద్యం చేయించడానికి మంగళసూత్రాలు కూడా అమ్మేసుకున్న తల్లిదండ్రులు ఉన్నారు కదా, ఎక్కడో దిక్కున అప్పులు చేసేసి ఆ బిడ్డ యొక్క రోగాన్ని నయం చేయించాలని ఆసుపత్రుల్లో గడుపాపులు కాస్తున్నటువంటి తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. ఆ క్షణంలో ఎవరైనా వచ్చి చెయ్యేసి రోగాన్ని తీసేస్తే ఎంత ఎగిరిగా అంతేస్తారండి, ఎంత ఎగిరిగా అంతేస్తాడు. అలాంటిది తన కొడుకు గుడ్డితనమైనటువంటి ఆ కొడుక్కి యేసుక్రీస్తే కళ్ళు రప్పించాడు, ప్రభువే కళ్ళు రప్పిస్తే ఆ పరిశీలు నమ్మరు. నమ్మకపోయేసరికి ఆ పరిశీలు ఏం చేస్తారంటే చిట్ట చివరిగా తల్లిదండ్రులను పిలుస్తారన్నమాట, ఇదిగో గుడ్డివాడు అంటున్న ఈ కొడుకు ఈడేనా, వీడి రూపంలో ఉన్న మరొకడా అని పదే పదే ప్రశ్నిస్తున్నప్పుడు తల్లిదండ్రులు వస్తారండి. తల్లిదండ్రులు వచ్చి తన సొంత కొడుక్కి కళ్ళు రప్పించినందుకు ఆ సమయంలోనైనా సరే క్రీస్తుని వాళ్ళు ధైర్యంగా ఒప్పుకోవాలా లేదా చెప్పండి, ధైర్యంగా ఒప్పుకోవాలా? ఒప్పుకోరు. వాళ్ళ భయం ఏంటో తెలుసా, కన్న కొడుకు కంటే సమాజ మందిరాలలో నుండి వెలివేస్తారేమోనన్న భయం. నిజం చూడండి అక్కడ మాట్లాడుతున్నాడు 22వ వచనం, వాడి తల్లిదండ్రులు యూదులకు భయపడి. ఎవరికి భయపడ్డారా? యూదులకు భయపడిపోయారట, భయపడిపోయారట వాళ్ళ. భయపడిపోయి ఏం చేశారు, కొడుక్కి కళ్ళు వచ్చినాయి అన్నటువంటి ఆనందాన్ని వ్యక్తపరుస్తలేదు. తన గర్భవాసాన పుట్టినటువంటి తన పిల్లవాడికి చూపునిచ్చినటువంటి యేసుక్రీస్తుని స్వరక్షకుడిగా అంగీకరించటం లేదు. కానీ ఎవరికి భయపడ్డారు, యూదులకి ఎలాగైతే భయపడ్డారో ఈరోజు సంఘంలో ఉన్న పాస్టర్లకు కూడా భయపడుతున్నారు ఈరోజు చాలామంది. నిజం, సంఘంలో ఉన్న సంఘ పెద్దకి భయపడిపోతాడు, సంఘంలో ఉన్నటువంటి పాస్టర్కి భయపడిపోతాడు, సంఘంలో ఉన్న బుడ్డోడికి భయపడిపోతాడు. ఇంకెందుకు నీ క్రైస్తవ్య జీవితం తెగించి సత్యం వెంపు రాలేనటువంటి పిరికితనం ఈరోజు చాలా మందిలో ఉంది ప్రియమైన దేవుని పిల్లలట. చూసారా, కన్న కొడుకుకి కళ్ళు వస్తే, కన్న కొడుకుకి యేసుక్రీస్తు కళ్ళు రప్పిస్తే మానవాతీత శక్తులు మనుషులకు సాధ్యము కాని ఒక అద్భుతమైన శక్తి చేసి ఈయనే దైవ కుమారుడని ఆ రోజు నిరూపిస్తే యేసుక్రీస్తుని స్వరక్షకుడిగా అంగీకరించడానికి తల్లిదండ్రులు ముందుకు రావటం లేదు. వాళ్ళు ఎవరికి భయపడ్డారు, యూదులకు భయపడ్డారు. చూసారా, యూదులకు భయపడి ఏమని చెప్పారు, ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకుని ఎడల వాణిని సమాజ మందిరములో నుండి వెలివేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకుని ఉండిరి. సమాజ మందిరంలో నుంచి వెలివేస్తే చచ్చిపోయిన తర్వాత మాకు పెట్టిరాదన్న భయం. ఈరోజు చాలామంది చర్చిల్లో ముందుకుంట కొన్ని స్కీములు పెట్టారు తెలుసా, నాకు తెలిసిన స్కీమ్ చెప్తానండి. మొన్న ఒక ఆయన మా ప్రాంతంలో కాలు చనిపోయారు, చనిపోతే అడావుడికి వచ్చేసాడు. రాజమండ్రిలో సమాధులు రప్పించడం ఎంత కష్టమో తెలుసా అన్నాడు. అంతే, ఏది రప్పించడం, రాజమండ్రిలో సమాధులు లేవు ఇప్పుడు,
సమాధుల ప్లేస్లు అన్నీ మొత్తం ఫిల్అప్ అయిపోయినాయి. అన్ని సమాధులు ఉంటాయి, ఇంకా మనుషులు మసలడానికే లేవు సమాధులు. ఇంకెక్కడ ఉంటాయి? ఎక్కడో కావాలని గొడవ పెట్టుకుంటున్నారు అక్కడ. ఏమండి, సమాధికి ఆల్రెడీ కాంట్రాక్ట్లు తీసేసుకున్నారండి. ఎంత అనుకుంటున్నారు సమాధి రాజమండ్రిలో రప్పించడంటే? 30,000 అటండి. ఇప్పుడు పాస్టర్ గారు గుద్ద కాంట్రాక్ట్ అంట అదంతా, అంటే పెట్టికి 2,000, తెల్లగుడ్డకి 1,000, సుంటి బోటలకి అన్నిటికి 500, గోతికి చూసారా 30,000 కాంట్రాక్ట్. ఈ 30,000 కాంట్రాక్టుల్లో కూడా ఏం చేశారు అంటే, ప్రత్యేకించి టీవీ కొనుక్కున్నప్పుడు ఏం చేస్తాం, ఫైనాన్స్ మీద తీసుకుంటాం నెల కింద కట్టాలనేసి. అలాంటి బెనిఫిట్ ఇచ్చారు ఇప్పుడు సంఘాల్లో తెలుసా. సంవత్సరానికి 500 కడితే చాలంట, చచ్చిపోయిన తర్వాత మీ ఇంటి పెట్టి వచ్చేస్తుందంట, సమాధి తొట్టి వచ్చేస్తుందంట, గొయ్యి వచ్చేస్తుందట. ముసలమ్మలు అందరూ కూడా మా అబ్బాయి సమాధి చేస్తాడో చేయడో చేస్తాడో చేయడో అని బాధపడుతూ మొత్తం కాంట్రాక్ట్ తీసేసుకున్నారండి. ఇప్పుడు సత్యాన్ని ఒప్పుకుంటే పెట్టరాదు. ఇప్పుడు ఎందుకనే రాదు? సత్యాన్ని ఒప్పుకుంటే రాదు, పెట్టి రాదు. ఉన్న బెనిఫిట్స్ అన్నీ పోతాయి, సంవత్సరానికి చేరేస్తారు అది పోద్ది. పెట్టి రాదు. పాస్టర్ గారు మీ పెళ్ళిళ్ళకి రావడం, పేరెంటలకు రావడం, సోదరులకు రావడం, దేనికి రాడు ఇంకా. ఏ సత్యాన్ని ఒప్పుకున్నావు నువ్వు, నేను రాను. చూశారా, అలా భయపెడుతున్నారు ఈరోజు చాలామంది సంఘస్థులను. ప్రిలరా, ఈ సమయంలో యాయూరు అనేటువంటి సమాజ మందిరపు అధికారి కుమార్తె చనిపోయింది. అసలు సమాజ మందిరపు అధికారులందరూ కూడా యేసును క్రీస్తుగా అంగీకరించి యేసు దగ్గరికి వెళితే సంఘాల నుంచి వెలివేస్తారనేటువంటి సమయంలో యాయూరు అనేటువంటి ఒక సమాజ మందిరపు అధికారి వచ్చాడండి. ఏమండి, శాసనం చేసిన వాడే శాసనాన్ని తప్పాడు అనుకోండి, సపోజ్ ఉదాహరణకి, ముందు అతను ఏం పోతుంది? పదవి పోతుంది. అవునా? సమాజ మందిరపు అధికారి పదవిని పోతుంది. అతడు ఒకటే అనుకున్నాడు, అతడు ఒకటే అనుకున్నాడు, నిజమైన దైవ కుమారుడు యేసుక్రీస్తు నా కుమార్తెను బ్రతికించలేనటువంటి ఆచారాలు నాకు ఎందుకు, నా కుమార్తెను బ్రతికించి సజీవురాలుగా ఇవ్వలేనటువంటి ఈ వీల నాకెందుకు, సాక్షాత్తు దైవ కుమారుడు ఉన్నాడు కదా అనేసి యేసు దగ్గరకు వచ్చేసాడండి. అందుకునే యేసుక్రీస్తు ఆ కాలంలో కదిలాడు. ఆ సమయంలో సమాజ మందిరాలను ఎదిరించి వచ్చాడు యాయీరు అనేటువంటి ఒక సమాజ మందిరపు అధికారి. చూశారా, మార్కు సువార్తలకు వెళ్దామండి. మార్కు సువార్త 5:22. మార్కు సువార్త 5:22. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయూరు అని ఒకడు వచ్చి ఆయన చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకునట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచుమని ఆయనను మిగులు బ్రతుములాడుకునేను. మిగులు బ్రతుములాడుకుని అంటే చాలా బ్రతుములాడుకున్నాడంటే. మళ్ళీ మత్తయి సువార్త 9:9. మత్తయి సువార్త 9:9 తీశారా, 18 మళ్ళీ చూద్దాం, 24 చూద్దాం, 23 చూద్దాం, 23 అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులను వాయించు వారిని గొల్లు చేయుచుండు జనసమూహములను చూచి స్థలమీయుడి. ఎవరన్నా చనిపోయారు అనుకోండి, జనం ఎక్కువ పోగైపోతారు కదా, ఎక్కలేని జనం అంతా కూడా అప్పుడు వచ్చేస్తారు. వస్తారా రారా చెప్పండి,
దేవుని వాక్యాన్ని చెప్పి దేవుని వాక్య ప్రకారం మిమ్మల్ని బ్రతికిస్తాము అంటే వస్తారా? వస్తారా? చచ్చిపోతే సెలవెట్టుకుని మరి వస్తారా? ఏమండి, మీరు వచ్చినంత మాత్రాన చచ్చిపోయిన వాళ్ళకి ఏమైనా ప్రయోజనమా చెప్పండి? చచ్చిపోయిన వాళ్ళు ఏమైనా తిరిగి లేచి వచ్చేస్తారా? రారా కదా. చూసారా, గొల్లు చేయువారు వచ్చేసారంట, చాలామంది వచ్చేసారంట. వచ్చేసిన తర్వాత యేసుప్రభు అంటున్నాడు, స్థలం ఇయ్యుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు. ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహాసించిరి అని ఉందండి. అపహాసించిరి అని ఉందండి. యేసుప్రభు ఏమన్నాడో, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు అన్నాడండి. ఇది నిద్రించుచున్న వారు ఎవరో, చనిపోయిన వారు ఎవరో తెలుసా మీకు? నిద్రపోతున్న వారు ఎవరో, చనిపోయిన వారు ఎవరో తెలుసా? నిద్రపోతున్న వారు ఎవరో, చనిపోయిన వారు ఎవరో. యేసుక్రీస్తు లాజర్ను లేపాడు కదా. మంచి మాట చెప్తాను మీకు, యేసుక్రీస్తు లాజర్ను లేపాడా? లేపాడా లేదా? అప్పటికే 3 రోజులు సమాధిలో ఉండి వాళ్ళ అక్కగారు ఏమన్నారు, నాయన నువ్వు సమాధి తెరవమంటావు, కంపు కొట్టేస్తుంది, ఆల్రెడీ సమాధిలో 3 రోజులు ఉన్నాడు, ప్రేత వస్త్రాలతో కట్టబడి ఉన్నాడు అనేసి వాళ్ళ అక్కగారు చెప్తారు. అయినా సరే నా మాట విని మీరు ద్వారాన్ని తెరవండి అంటాడు కదా, రైట్. ఇప్పుడు సమాధిలో ఏముంది? శవం ఉంది, అవునా? మరి శవాన్ని నడిపించిన ఆత్మ ఎక్కడుంది? శవాన్ని నడిపించింది కదా, మరి ఆత్మ ఎక్కడుంది? సమాధిలోనేమో శవం ఉంది, అవునా? మరి శవాన్ని నడిపించింది ఇంతకు ముందు 3 రోజుల క్రితం, మరి ఆత్మ ఎక్కడుంది? లాజర్ ఆత్మ సమాధిలో ఉందా? సమాధిలో లేదు, పరదేశులో ఉంది కదా. ఎక్కడుంది? పరదేశులో ఉంది. మీకు బాగా చెప్తే బాగానండి మీరు. అంటే పరదేశులో వెళ్ళిపోయింది, 3 రోజులు ఉంది. 3 రోజులు ఉన్న తర్వాత ఆ శవాన్ని దగ్గరికి యేసుక్రీస్తు వెళ్ళిన తర్వాత సమాధి తెరవమన్నాడు. తెరవమన్న తర్వాత పాతాళ లోకములో పరదేశులో ఉన్న ఆత్మ భూమి మీద ఉన్నటువంటి సమాధిలో ఉన్నటువంటి ఆ యొక్క శవంలోకి వచ్చింది కనుక లాజరు సజీవుడై వచ్చాడు కదా. యేసుక్రీస్తు మాట విన్నంటనే ఏమయ్యాడు? లాజరు సజీవుడై వచ్చేసాడండి. ఒకవేళ ఉదాహరణకి మీరు 3 రోజులు ఏదైనా ఊరు వెళ్ళారనుకోండి, 3 రోజులు మీరు ఊరు వెళ్ళారనుకోండి, సపోజ్ 1 వారం రోజుల వరకు ఆ ఊరు కోసమే చెప్తారు, మీరు చెప్పరా? మేము రాజమండ్రి వెళ్ళాం, సెమినార్లకు వెళ్ళాం, ఇలాంటి వాక్యాలు చెప్పారు అది అని చెప్పరా? ఇక్కడ చెప్పిన జ్ఞాపకం ఉండవా మీకు? ఉంటాయి. మరి లాజరు పరదేశికి వెళ్ళాడు కదా, మరి పరదేశికి వెళ్ళిన తర్వాత 3 రోజులు ఆత్మ పరదేశిలో ఉంది కదా, మరి అక్కడ ఉన్న విశేషాలు ఏమైనా లాజరు చెప్పాడేటి? నేను ఇదిగో చనిపోయాను, చనిపోయిన తర్వాత పరదేశికి వెళ్ళాను, పరదేశికి వెళ్ళిన తర్వాత పేతురు గారు కనిపించారు నాకు, పాల దినకరన్ గారు కనిపించారంట, పరలోకం వెళ్ళారంట ఆయన. వెళ్తా ఆయన ఎవరు కనిపించారట? పేతురు గారు కనిపించారట. పేతురు గారు కనిపిస్తేలేమో పేతురు పేతురు యేసుప్రభు ఏదేమో ఎక్కడున్నాడో పేతురులు అడిగారట. అడిగితే ఆయన అన్నాడట, యేసుప్రభు 3 ఆకాశంలో ఉన్నాడట, ఎక్కడ? పాతాళంలో ఉన్నాడని చెప్పాడట. కానీ ఏమంటున్నారండి వాక్యం? మనం ఇచ్చిన ఒక పెద్ద ప్రముఖమైనటువంటి వ్యక్తి ఒక చిన్న అంగవైకల్యంతో ఉన్న పిల్లని తీసుకొచ్చాడండి. తీసుకొచ్చి ఆ అమ్మాయి చెబుతుంది, అమ్మాయి మానసిక స్థితి బాగలేదు, అమ్మాయి మానసిక స్థితి బాగలేదు. ఇతను వాక్యం తెలిసినటువంటి వ్యక్తి, ఇతను ఇతను వాక్యం ఎరిగిన వాడు, వాక్యం తెలిసినటువంటి విత్తనం ఆ చిన్నపిల్లతో చూపిస్తున్నాడండి. చిన్నపిల్లతో
పరలోకం ఇల్లు వచ్చేసింది. పరలోకంకి వెళ్ళి ఆడ పెద్ద పుస్తకం ఉందంట, ఆ పుస్తకంలో అంటే ఈ అమ్మాయి పేరు రాసిందంట, ఈ అమ్మాయి పేరు రాసిందనేసి అక్కడ సాక్ష్యం చెప్పించుకుంటున్నాడంటే అసలు బుద్ధి ఉందా అతనికి? అసలు చెప్పండి, ఈ భౌతిక దేహంలో నుంచి ఈ శరీరంలో నుంచి ఆత్మ విడిపోయిన తర్వాత పాతాళ లోకంలో నీతిమంతుడైతే పాతాళ లోకంలో నిద్ర వ్యవస్థలోకి వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తి మరి 3 రోజులు ఇంచుమించు లేదంటే పరదేశికి వెళ్ళొచ్చినటువంటి వ్యక్తి అక్కడున్న విశేషాలు ఏమైనా బైబిల్లో చెప్పినట్టు ఉన్నాయా? మరి ఎవరు గుర్తుంటాయి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ విశేషాలు? అతడు పరదేశికి వెళ్ళాడు, యేసుక్రీస్తు స్వరాన్ని వినబట్టి, ఆ శబ్దం వినబట్టి ఆ ఆత్మ ఆ దేహంలోనికి మరలా వచ్చింది కదా, ఆ దేహంలోనికి మరలా వచ్చింది. అతడు నిద్రా వ్యవస్థలో ఉన్నాడు, నిద్రపోతున్నాడు. అర్థమవుతుందా? నీతిమంతులు మరణిస్తే పరదేశికి వెళితే పరదేశులు ఏముంటుంది అన్నాడు? నిద్రపోతారు. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 5వ వచనం, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనం తీశారా? బ్రతికి ఉన్నవారు తాము చత్తురని ఎరుగుదురు. మీ అందరికి ఏం తెలుసు చెప్పండి, మీ అందరికి ఏం తెలుసు? భారీ డైలాగ్ లేస్తారు, ఏమైనా తెలిసి ఎవరైనా చనిపోయారనుకోండి, సపోజ్ ఏముంది బ్రదర్, ఇవాళ ఆయన పోయాడు రేపొద్దు నేను పోతారా, రేపొద్దు నేనే పోతాను, అందరూ పోయే వాళ్ళేమో కానీ ఉండేవాళ్ళము కాదు బ్రదర్ అంటారండి. నిజమే, అలాగే బ్రతుకుతున్నారా? పోయే వాళ్ళగా బతుకుతున్నారండి. పోయే వాళ్ళకి అంత మూట ఎందుకండి చెప్పండి? పోయేవాడికి మూట అవసరమా? మూటల మీద మూటలు విపరీతంగా సంపాదించుకుంటున్నావు కదా, ఎందుకని మూటలు? పోయేవాడికి పోయే వాళ్ళగా బతుకుతున్నారా బ్రదర్ మీరు? అసలు బ్రతికి ఉండి వారు తమ చతురిని ఎరుగుదురు. అయితే చచ్చిన వారు ఏమియు ఎరగరు, ఏమియు ఎరగరు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ వేస్తానండి, చిన్న పాయింట్ వేస్తాను. యేసుక్రీస్తు వారు ఒక విషయాన్ని చెప్పారు, ఏమండి? ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకున్నటకు కొనిపోబడెను అని ఉందండి. ఉందా? ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడును అనంటే ధనవంతుడు ఏమంటున్నాడు? తండ్రివైన అబ్రహామా, నా ఎందు కనికరపడి తన వేలు కొనను నీటిలో ముంచి, ఏది ముంచాలట? ఆ దాహం అన్నవారు అనుకోండి, సపోజ్ ఎవరన్నా మన ఇంటికి వచ్చారనుకోండి, సపోజ్ బాగా కంగారు పడకండి, ఇంట్లోకి వెళ్ళి గ్లాసు నీరు తీసుకొచ్చి వేలు కొనని ఎలా ముంచి 4 పట్టు అన్నావు అనుకోండి, సపోజ్ అడు ఎలా చూస్తాడా? ఎలా చూస్తాడండి? చొంబు నీళ్ళు తమాంతంగా తాగేసిన ఇంకా దాహం తెలియదా పడ్డాడు. వేలు కొనను నీటిలో ముంచి 4 చల్లార్చిన గ్లాసును పంపంటే సరిపోద్దా? పాతాల లోకానికి వెళ్ళిన తర్వాత అగ్ని గుండంలో చిన్న మాట చాలు, దేవుని మాట. భూమి మీద ఎన్ని మాటలు చెప్పినా వెళ్ళైనటువంటి వాడు పాతాళంలో దేవుని వాక్యం యొక్క విలువ తెలుస్తుంది. రైట్. ఇక వేలు కొన్న నీటిలో ముంచి నా 4 చల్లార్చుటకు లాజర్ను పంపుము అన్నాడు. తర్వాత ఇంకో మాట అంటాడండి, నాకు 5 సహోదరులు, నేను ఎవరి మాట వెళ్ళలేదు, ఎవరి వాక్యమే వెళ్ళలేదు. నేను ఎవరి మాట విన్నా నేను ఎలాగైతే ఎవరి మాట వినకుండా నేను ఈ పాతాళానికి వెళ్ళిపోయాను అదే విధంగా నాకు కూడా 5 సహోదరులు ఉన్నారంటున్నాడండి. ఎంతమంది ఉన్నారట? ఈ సీతయ్య ఎవరి మాట విందావు, ఆ పేతయ్య వెళ్ళిపోయాడు, భూమి మీద ఇంకా 5 ఉన్నారు, వాళ్ళ అబ్బర్ మాట వినట్లేదు, వాళ్ళ పోతారు ఎక్కడికి?
అగ్నిగుండంలోనికి. చూసారా ప్రసంగి గ్రంథంలో వారు ఏమీ ఎరగరు అని ఉంది, మీ వినలేదు అన్న బాధ ఏదో మూల మీకు ఉంటుంది, ఉండదా? ఉంటుంది. ఇదిగో నేను ప్రేమించిన మా అన్నయ్య ఇంటికాడు ఉండిపోయాడు, వాణ్ణి కూడా ఈ యొక్క సెమినార్స్కి రమ్మని చెప్పాను, వాడు రాలేదు. చూసావా ఎంత మంచి వాక్యాన్ని మిస్ అయిపోయాడు అనేటువంటి ఏదో చిన్న కలత మీ హృదయాల్లో ఉంటుంది. కానీ మరణించిన తర్వాత విశ్రాంతిలోకి వెళ్ళాలి అంటే భూమి మీద ఉన్నవన్నీ మర్చిపోవాలి. అర్థమైందా? విశ్రాంతిలోకి వెళ్ళేవారు, నిద్రపోతున్నవారు దేవుని కోసం ఉన్నతంగా బ్రతికి భూమి మీద ప్రయాసపడి దేవుని కోసం ఉన్నతంగా బ్రతికినటువంటి వారు గనుక, ఆ చిన్న కుమార్తె 12 సంవత్సరాలు ఈడు గనుక ఆమెకు ఈ పాపపు లోకపు తెలియదు కనుక ఆ చిన్న వయసులో యేసుక్రీస్తు ఆమెను లేపాడు. అర్థమైందా? లాజరు కూడా పాపం చేయలేదు గనుక, పాపాత్ముడు కాదు గనుక, యేసు ఇష్టపడిన వాడు గనుక లాజరును కూడా లేపాడు. అర్థమవుతుందా? యాయిరు అనేటువంటి సమాజ మందిరపు అధికారికి ఏం తెలుసు అంటే చిన్న కుమార్తె పాపము చెయ్యనిది గనుక, ఆమెలో పాపము కనబడదు కనుక ఆమెను ఖచ్చితంగా యేసుప్రభు లేపుతాడన్న విశ్వాసముతోనే ఎక్కడికి వెళ్ళాడు? ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు ఇంకా వివరణ కావాలంటే ఆత్మలు చెయ్యు ప్రయాణం అనేటువంటి ఒక సబ్జెక్ట్ చెప్పాను, ఆ సబ్జెక్టు ఐఫర్ జీసస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, మీకు అవకాశం ఉంటే మరి మీరు వెతుక్కోండి, అది ఆలోచించండి. ఈ 5 రోజులు కూడా ఎవరు కూడా మరి అనాలోచితంగా వాక్యాన్ని వినకండి. మహాజ్ఞానపు సంగతులను తెలియపరచడం అనేది జరుగుతుంది. ప్రిలరా, ఎవరిని పొగడడం అంటే ఇష్టం ఉండదు కానండి, మరి అన్న ఎహెస్కేల్ గ్రంథాన్ని వివరిస్తున్నాడు. మరి సరైనోడికి సరైనటువంటి గ్రంథాన్ని దేవుడు అనుగ్రహించాడు అని నేను నమ్ముతున్నానండి. ఎందుకంటే ఆ గ్రంథంలో ఉన్న రోషం అంతా కూడా మనల్లో చూడొచ్చు. కాబట్టి బాగా వినండి, ఆధ్యాత్మికంగా బలపడండి, దేవుని కోసం ఉన్నతంగా బ్రతకండి. విన్నది సమాజంలోకి వెళ్ళి బ్రతకడానికి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ అతి శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నీ పిల్లలు భక్తి శ్రద్ధలతో దూర ప్రాంతాలలో నుంచి తండ్రి నీ పిల్లలు వచ్చి ఉన్నారు ప్రభువా, వాళ్ళందరూ హృదయపూర్వకంగా గుండెల నిండా వాక్యాన్ని నింపుకుని వెళ్ళే భాగ్యాన్ని ప్రసాదిస్తారని తండ్రి, అటు ధన్యతను ప్రభువా ఈ పిల్లలకు అనుగ్రహిస్తారని, మా సహోదరులందరినీ కూడా క్షేమంగా ఈ యొక్క ప్రాంగణంలోనికి తీసుకురమ్మని ఈ కొద్దిపడి ప్రార్థనలు పాత్సన్నిధి చేర్చుకుంటారని తొందరలో రాని అన్న యేసుక్రీస్తు వారి పుణ్య నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.